మన అడుగుల్లో అడుగై కదలగ చీకటి చీల్చే సూర్యుడు అని కోరా. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా. చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే, ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు జనం మద్దతు వెలువెత్తుతోంది. అడుగడుగునా జననేతకు ఘనస్వాగతం పలుకుతున్నారు. మేమున్నామంటూ అడుగులు అడుగేస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 152వ రోజు పాదయాత్రను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నియోజకవర్గం పొట్లపాలెం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తపూడి క్రాస్ మీదుగా బుద్దాలపాలెం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ప్రజా సంకల్ప యాత్రపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. నియోజకవర్గంలో 152వ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలోని పొట్లపాలెం శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొత్తపూడి క్రాస్ అక్కడి నుంచి బుద్దాలపాలెం వరకు చేరుకుంటుంది. అనేక మంది ప్రాంత వాసులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అడుగులు వేస్తూ వారి సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకొస్తున్నారు. చెప్పండి, ఈ ప్రాంతంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? ఏ సమస్యలను జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు? సరే, బందర్ ఫోర్ట్ అనేది అందరికీ ఆమోదకరమైన విషయం అండి. కాకపోతే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు 4800 ఎకరాలు పెట్టారండి, భూములు తీసుకున్నారండి. భూములు తీసుకుంటే అదే చంద్రబాబు నాయుడు గారు 4800 ఎకరాలు ఎందుకు, నేను 1800 కట్టి చూపిస్తానని చెప్పి ఆ రోజు ప్రజలకు మొబ్బు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి ఫోర్ట్ కట్టనివ్వకుండా చేసిన ప్రభుత్వం ఈ రోజున 33,000 ఎకరాలు పెట్టారండి. జనాలు ఏ రకమైన హెరాస్మెంట్ పెడుతున్నారంటే మామూలు హెరాస్మెంట్ కాదండి. ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకునే పని లేదండి ఆడపిల్లలకి. ఎక్కడన్నా ఇచ్చి కట్న కానుకలు ఇద్దామంటే లేదండి. మీ భూములు ఫోర్ట్ ఫూలింగ్లో ఉన్నాయి కాబట్టి మీకు డబ్బులే కావాలి, మాకు ఆస్తులు వద్దు అని చెప్పి అని అంటున్నారండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎకరం 1,00,00,000 చేసిందండి మా భూములన్నీ. ఇవాళ కొనే నాదుడు లేడండి. ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన కాడి నుంచి జనాలు మామూలు ఇబ్బంది పడతలేదండి. గ్రామాల్లో మామూలుగా ఒక రకమైన ఆవేదన చెంది మనోవేదన చెంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందండి. ఇదే చంద్రబాబు గారు 1800 ఎకరాలు అన్న పెద్ద మనిషి కూడా కోనేరు సెంటర్లో ఆయనే స్పష్టంగా వచ్చి చంద్రబాబు గారు మాట్లాడటం జరిగింది. ఈవేళ 33,000 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చి 2015 నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్లు ఆపేసి బలవంతంగా పోలీసులని మమ్మల్ని ఊర్లోంచి తోలేయడానికి ప్రయత్నాలు చేసి కేసులు పెట్టించి ఆయన పేర్నాని గారి మీద కానీ మా మీద కానీ ధర్నాలు చేస్తుంటే మేము కాదని మేము పోరాడుతుంటే మా మీద హరాస్మెంట్ కేసులు పెట్టి భయంకరమైన కేసులు పెట్టి ఈ ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇవాళ ఆ మంత్రి గారు కొల్లు రవీంద్ర అనే పెద్ద మంత్రి గారు రిజిస్ట్రేషన్లు ఆపేయటం జరుగుతుందండి. ఆ రిజిస్ట్రేషన్లు ఆపటం వల్ల మాకు మ్యారేజ్ పిల్లలకి మ్యారేజ్ అవ్వట్లేదు. పోర్టు అనేటువంటిది చిరకాల వాణిజ్యం అండి. పోర్టు రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే పోర్టు వచ్చేస్తుంది, మాకు షిప్పులు వస్తాయని చెప్పి ఆశపడినట్టు ఆశలు నిరాశలు అయిపోయినాయి మాకు. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో మాట ఏ మాత్రం పోర్టు వస్తుందని చెప్పేటువంటి నమ్మకం ఎవరికి లేదండి. గారు ఒక రాక ఎదురు చూస్తున్నారు. జగన్ ఈ పోర్టు ఈ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఏ రకంగా ఉన్నాయో, ఏ రకంగా ఈ భూసేకరణ వల్ల ఈ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు? చాలా భయంకరంగా ఉందండి. మామూలుగా లేదు, ఇది 3 సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు ఆపేశారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి కూడా కట్నాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆడపిల్లల్ని ఇళ్ళకి పంపించేస్తున్నారు. చాలా చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా 33,000 ఎకరాలు పెట్టేసి ఆ రోజున 2,000 ఎకరాలే చాలన్నారండి. ధర్నాలు కూడా చేశారు. 4,800 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు పెడితే 2,000 ఎకరాలు మేము పోర్టు కట్టి చూపిస్తామని తెలుగుదేశం వాళ్ళు అంతా ధర్నాలు చేశారండి. అదే పెద్ద మనుషులు ఇవాళ 33,000 ఎకరాలు పెట్టేసి జనాన్ని అందరిని చాలా ఇబ్బందులు పెట్టేసి బందర్ మండలంలో బందర్ కృష్ణ బందర్ నియోజకవర్గాన్ని చాలా దారుణంగా చేస్తున్నారు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అడుగులు వేస్తున్న బందర్ మచిలీపట్నానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు పోర్టు అనుబంధ పరిశ్రమల పేరుతో ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తుంది, తమని తమ గ్రామాల్లో ఈ బలవంతపు భూసేకరణ తీసుకొచ్చిన ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయంటూ ఆయనకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, రాజా రమేష్, సాక్షి టీవీ, కృష్ణా జిల్లా.